అప్పుడప్పుడు నాకు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను సోషల్ మీడియాలో ఉంటాను, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో కొద్దిగా ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను. ఏమనుకుంటున్నారు పిల్లలు తెలుసుకోవడానికి, అసలు జనరల్గా ఏం ఫీడ్బ్యాక్ ఉంది తెలుసుకోవడానికి యాక్టివ్గా ఉంటాను. అందులో ఏం చేస్తున్నారయ్యా, ఇదేనా మీరు చెప్పిన బంగారు తెలంగాణ, ఇదేనా నువ్వు చెప్పిన 24 గంటల కరెంటు అని దెప్పి పొడుస్తూ మెసేజ్లు వస్తుంటాయి. నేను నవ్వుకుంటాను, ఎందుకంటే అందులో రెండు ఉన్నాయి. 10 ఏళ్ళ కిందటనేమో 10 గంటలు కరెంటు పోయినా అడిగేవాడు లేడు, అడిగినా పట్టించుకునేవాడు లేడు. ఇవాళ 15 నిమిషాలు కరెంటు పోతే మమ్మల్ని దెప్పుతున్నారంటే ఒక రకంగా మాకు అది కాంప్లిమెంట్. అంటే చక్కగా ఉంది, ఇందులో 15 నిమిషాలు పోయింది అంటే ఒక రకంగా కాంప్లిమెంట్. అంటే ఆ రోజు కరెంటు ఉంటే వార్త, ఈరోజు కరెంటు పోతే వార్త, ఇది వాస్తవం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మనిషికి మతిమరుపు అనేది ఒక రకంగా వరం, ఒక రకంగా శాపం. వరం ఎందుకు అంటే మన ఇంట్లో ఏదైనా చిన్న అనుకోకూడదు దుర్ఘటన ఏదైనా జరిగితే అందులోంచి బయటపడి ముంగటికి పోవాలంటే మనకి మతిమరుపు లేకపోతే పాత జ్ఞాపకాలనే ఉండిపోతాం, అది మంచిది కాదు ముందుకు సాగాలి అంటే. కానీ శాపం ఎందుకు అంటే ఇవన్నీ కూడా మర్చిపోతాం, 10 ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూడడం అలవాట్లేదు మనకు. ఆ రోజు ఎట్లా ఉండే పరిస్థితి అంటే కొత్త ఒక వింత పాత ఒక వృత అంటారు కదా. ఈ మధ్యన అక్కడే ఇక్కడ అడుగుతున్నారు, మీకు 2 సార్లు ఇచ్చాం కదా, 3వ సారి మీకే ఎందుకు ఇవ్వాలి, ఇప్పుడు నిన్న ఈరోజు అన్నం రేపు తినకుండా ఉంటావా. అది కాదు, అక్క దగ్గర పోయారు బాగానే చూసుకున్నాడు, న్యాయం చేసినాడు, 3వ సారి జ్వరం వచ్చింది, వీడెందుకులే మళ్ళీ కొత్త దగ్గర పోతాం అనిపోతావా, మంచిగా ఉన్న డాక్టర్ దగ్గరికే పోతాం కదా. ఇప్పుడు మీకు ఒక మీ కారు కూడా డ్రైవర్ ఉన్నాడు, మిమ్మల్ని ఇక్కడికి వెళ్ళి విజయవాడ తీసుకొని పోతున్నాడు, పోతున్నప్పుడు 80 కిలోమీటర్ల తర్వాత ఒక దగ్గర ఆపుకొని ఛాయ్ తాగిండ్రు, అప్పటిదాకా మంచిగా సేఫ్గా తీసుకుపోయిండు, తర్వాత మళ్ళీ 80 కిలోమీటర్ల తర్వాత మళ్ళీ ఒకసారి దిగిండ్రు ఛాయ్ తాగిండ్రు, తర్వాత మళ్ళీ ఆయన 2 సార్లు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఈయనే నడిపిండు కదా, 3వది మాత్రం వేరేవని తెచ్చుకుందాం, వేరేవని పెట్టుకుందాం అనుకుందాం, బాగా నడుపుతున్నాడు. వాళ్ళే కదా కరెంటు ఇవ్వలేదు, వాళ్ళే కదా తాగునీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళే కదా మూసిని మురికి కుప్పంగా మార్చింది, వాళ్ళే కదా నగరాన్ని గబ్బు పట్టించింది. ఇవాళ వచ్చి మమ్మల్ని తిడుతుంటే నాకు అదే విడ్డూరంగా ఉంటుంది, వీళ్ళు ఏమైనా కొత్తగా హిమాలయాల నుంచి వచ్చినారా, వీళ్ళు ఏమైనా ఆకాశం నుంచి చూడిపడ్డారా, నిన్న మొన్న లేరా వీళ్ళు, ఇదివరకు అవకాశాలు ఇవ్వలేదా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే ఒక్క ఛాన్స్. 11 ఛాన్స్లు ఇచ్చినప్పుడు ఏం బీకారు మరి, 11 ఛాన్స్లు ఇచ్చినప్పుడు అప్పుడు చేత కాదు పనిచేసేది, ఇప్పుడు వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి. అయినా ఒక్క ఛాన్స్ అంటే ఏమన్నా లవంగమా లేకపోతే బఠానీ ఇచ్చేదానికి లటకామని ఇచ్చేదాన్ని, రాష్ట్రాన్ని చేతుల్లో పెట్టమని అడుగుతున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళిటికి వచ్చిన ఒక అమ్మాయి ఉందనుకోండి, మన చెల్లెలో, మన మేనకోడలో, మన అమ్మాయో ఉంటే అమ్మాయిని ఒక వేరే వాళ్ళ ఇంటికి పంపాలి పెళ్లి చేసి అంటే ఎంత ఆలోచిస్తాము, ఏమేమి ఆలోచిస్తాము. అరే ఆ పిల్లోడు చూస్తే ఫోటోలు ఎర్రగా బుర్రగా ఉన్నాడు, కానీ వాడికి ఏమైనా విధవ లక్షణాలు ఉన్నాయా, వాడు పేకాడతాడా, మందు కొడతాడా, సిగరెట్ తాగుతాడా తెలుసుకోరా అని చెప్పి మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తాం. తర్వాత వాళ్ళకేమన్నా ఫ్యామిలీలో అటు ఇటు ఏమన్నా రోగాలు రిస్క్లు ఏమైనా ఉన్నాయా చెక్ చేయండి రా అంటాం. అన్నీ చూసుకున్న తర్వాతనే మన అమ్మాయిని ఇంకో ఇంటికి పంపేదానికి మనందరం కూడా మానసికంగా సంసిద్ధమవుతాం. మరి మన అమ్మాయి విషయంలో అంత గట్టిగా ఆలోచించే మనం ఇంత కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం విషయంలో ఆలోచించాల్సిన పని లేదా, ఎవరి చేతుల్లో ఈ రాష్ట్రం పెట్టాలి అనేది అనాలోచితంగా నాకు బోర్ కొట్టింది మిమ్మల్ని చూసి 10 ఏళ్ళైంది కాబట్టి, మాకు బాగా రిపీటెడ్గా నువ్వు కలుస్తున్నావు కాబట్టి బోర్ కొట్టింది, కలవకుండా ఉంటే బాగుండేది, కలిసిన కొద్దీ అది అంటారు కదా, అది కూడా ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అని, చూసి చూసి బోర్ కొట్టింది కాబట్టి కొత్తవాడు కావాలంటే అదేం పద్ధతి నాకు అర్థం కాదు. బాగా పనిచేస్తే మీకు సిటీని బాగా చేసుకొని స్టేట్ని బాగా చేసుకొని ముందుకు పోతుంటే మనం దానిలో కూడా మొహమ్మద్ తింది అంటే అది కరెక్ట్ కాదుగా. ఇంకొక మాట నిన్ననేది, బాగా చేశారు అంటే ఏం చేశారు అని మీరు అడగవచ్చు. ఇప్పుడు 2 రకాలుగా చూడొచ్చు ప్రపంచాన్ని, చంద్రుడిని చూడొచ్చు, చంద్రుడి ప్రకాశాన్ని చూడొచ్చు, లేదా చంద్రుడిలో ఉండే మచ్చలు కూడా చూడొచ్చు. ఇప్పుడు సహజంగా మేమేం చెప్తాం, మేమేం చేశామో చెప్తాం. భారతదేశంలో ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్లో 1 స్టేట్ అయ్యింది అని బలంగా దృఢంగా నేను చెప్తాను. నేను చెప్పడం కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తోంది. 14,000 రూపాయలున్న తలసరి ఆదాయం ఇవాళ తెలంగాణలో
3,17,000 రూపాయలకు పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశంలో ఈరోజు తెలంగాణ నంబర్ వన్ స్టేట్ అని నేను చెప్తాను. ప్రతిపక్షం ఏం చెప్తుంది? మీరు అప్లపాలు చేశారు తెలంగాణ అని ఆయన అంటాడు. అప్పుల గురించి కూడా చెప్పుకోవాలి. నేను ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ మెరుగు ఏం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత అంటే, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. కరెంటు బాగైంది, తాగునీటి వ్యవస్థ బాగైంది, సాగునీరు బాగైంది, లా అండ్ ఆర్డర్ బాగుంది. ఇవన్నీ బాగున్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్లు వస్తే ఆటోమేటిక్గా దాని బై ప్రోడక్ట్స్ ఏంటి? రియల్ ఎస్టేట్ బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ వస్తేనే కదా ఎవరన్నా ఇల్లు కొనేది, ఆఫీస్ కొనేది, ప్లాట్లు కొనేది ఎవరు కొంటారు? వీళ్ళే కదా. ఇన్వెస్ట్మెంట్లు వచ్చి ఐటీలో, లైఫ్ సైన్సెస్లో పెట్టుబడులు వస్తేనే కదా మనకి అల్టిమేట్గా మళ్ళీ రేపటి రోజున హోటల్స్ బాగుండేది, రెస్టారెంట్లు బాగుండేది, సర్వీస్ ఇండస్ట్రీ బాగుండేది, ట్యాబులు నడిచేది, అల్టిమేట్గా వ్యవస్థ నడిచేది. ఇన్వెస్ట్మెంట్లు వచ్చి నగరం పెరుగుతూనే ఉంటే, సంపద సృష్టించబడుతూనే ఉంటే అది కూడా జరుగుతుంది. చాలామందికి ఒకటి అర్థం కాదు, వాళ్ళ తెలంగాణలోని ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలంగాణకి అంటే, చాలామంది అంటూ ఉంటారు హైదరాబాద్ మీద అంత ఫోకస్ ఎందుకు పెడతారు మీరు, హైదరాబాద్ అయినా ఇంకా వేరే లేవా అంటారు. హైదరాబాద్ ఎందుకు ముఖ్యం అంటే, రాష్ట్రానికి హైదరాబాద్ అనేది ఆర్థిక చోదక శక్తి. రాష్ట్రానికి ఎకనామిక్ ఇంజన్ ఏంటి అంటే తెలంగాణకి హైదరాబాద్. 45 నుంచి 50% జిఎస్డిపి, 45 నుంచి 50% రెవెన్యూ హైదరాబాద్కి వస్తున్నది ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచే కదా. మరి ఆ హైదరాబాద్ని మనం నాశనం చేసుకుంటే, ఆ హైదరాబాద్లోనే మనం తప్పుడు పనులు చేస్తే డెఫినెట్గా మొత్తం రాష్ట్రం కూడా కుంటుపడిపోతుంది, రాష్ట్రం కూడా వెనక్కిపోతుంది. ఇవాళ పక్కనే ఉన్నది కర్ణాటక, అక్కడ పాపం వాళ్ళ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. మొన్నటిదాకా గవర్నమెంట్ ఉండేది, ఆ గవర్నమెంట్ని బద్నాం చేశారు. ఏమని? 40% కమిషన్ గవర్నమెంట్ అన్నారు. 40% కమిషన్ గవర్నమెంట్ అని మొత్తానికి వాళ్ళని ఇంటికి పంపించారు. మంచి పని చేశారు అనుకోండి, అదే వేరే విషయం. 40% కమిషన్ గవర్నమెంట్ అని వాళ్ళను దే ఓటెడ్ అవుట్ అండ్ బ్రాట్ అ న్యూ గవర్నమెంట్. కొత్త గవర్నమెంట్ రాగానే చేసిన మొదటి పని ఏంటో తెలుసా? బిల్డర్లకి స్పెషల్ ట్యాక్స్ పర్ స్క్వేర్ ఫీట్ 200 ఒక 500 నాకు తెలిసి 40% కాస్త 400% అయింది. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డారు. ఎందుకు అంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ మనకి చాలా సందర్భాల్లో హైదరాబాద్ గొప్పతనం, తెలంగాణ గొప్పతనం